Hi friends, welcome to my channel. నా పేరు మాని, నేను యుఎస్ఏలోని ఎరిజోనాలో ఉంటాను. ఈ వీడియో ఫిబ్రవరి 6 సాటర్డే రోజు తీసింది. మేము ఆ రోజు ఫ్లాగ్స్ చెఫ్కి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ లైక్ 3 to 4 weeks తర్వాత వెళ్తున్నాము. అండ్ మేము సార్ని ఇవాళ కార్లో వెళ్తున్నామన్నమాట. సో వాళ్ళు ముందే కార్ ఎక్కేసేసి వెళ్ళిపోవాలని ఎక్సైట్మెంట్తో రెడీగా ఉన్నాడు. సో మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నాము. సో ఇంతకు ముందు చూపించాను కదా, ట్రంక్లో అన్నీ పెట్టేసుకున్నాము. సో వాళ్ళ సార్ని వాళ్ళ కార్లో వెళ్తున్నామన్నమాట. సో వాడి కార్ ఎక్కేసి ఎలా అలర్ట్ చేస్తున్నాడు అనేది చూసేయండి ఇప్పుడు. సో ఆల్మోస్ట్ 3 to 4 weeks తర్వాత బయటకు వచ్చాం కదా. సో అందుకని వాడు అంత ఎక్సైట్మెంట్ గా ఉన్నది. అండ్ వాడి సీట్ లో ఎవరిది కూర్చోకూడదు అంట. సో మేము స్టార్ట్ అయిపోయాము, ఫ్లాగ్ స్టాఫ్ కి రీచ్ అయిపోయాం అనమాట. సో మీకు ఆ వే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మేము ఏ లేక్స్ కి వెళ్ళినా, ఏ ట్రైల్ హెడ్స్ కి వెళ్ళినా, సో సేమ్ రూట్ లో ఉంటుంది. కాకపోతే లైక్ డెస్టినేషన్ ని బట్టి అది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫ్లాగ్ స్టాఫ్ కి వచ్చాము. సో మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ 2 hours డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో మొత్తం అంతా స్నో ఉంది. యాక్చువల్లీ లాస్ట్ వీకే వెళ్ళాల్సింది, కానీ లాస్ట్ వీక్ ఏమైందంటే ఎక్కువ మంది ఉంటారేమో, సో ఎందుకు రిస్క్ చేసుకోవడం అని మేము ఆగిపోయాము. బట్ వేరే ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారనమాట. సో ఈ వీక్ కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి మేము ఈ వీక్ వచ్చామన్నమాట ఫ్లాగ్ స్టాఫ్ కి. సో చూసారు కదా చాలా బాగా ఎంత పెద్దగా స్నో ఉంది. నేను ఫస్ట్ టైం రావడం స్నో, అంటే నేను ఆల్మోస్ట్ యుఎస్ లో ఉండి 6-7 years అవుతుంది, కానీ ఫస్ట్ టైం నేను స్నో చూస్తున్నాను అనమాట యుఎస్ లో. ఎక్కడైనా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే మూవీస్ లో చూపిస్తారు కదా ట్రీస్ మీద కూడా స్నో ఉండేటట్టు, అంత ఫుల్ స్నో ఉంటుందేమో అనుకున్నాను. బట్ అంత స్నో అయితే లేదు, జస్ట్ కింద మాత్రమే ఉంది. అండ్ ఆల్మోస్ట్ అది కరిగిపోతూ ఉందన్నమాట. అండ్ ఆ రోజు కొంచెం సన్నీగా కూడా ఉంది, కొంచెం వేడిగా ఉంది, అలానే కొంచెం చల్లగా ఉంది. సో చూసారా కదా స్నో మౌంటైన్స్. నాకంటే కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కదా. సో ఈ వీడియో వచ్చేసి నేను 3 parts గా పెడుతున్నాను, ఎందుకంటే మేము అంత బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది చూడాలి కాబట్టి నేను ఒక 3 parts గా పెడుతున్నాను. సో అండ్ అక్కడక్కడ వాయిస్ అంటే మాటలు అలాగే ఉంచేస్తున్నాను. సో అది కూడా చూసేయండి. అక్కడ కట్టేస్తున్నారు చూడు, అది బొమ్మ కట్టేస్తున్నారు, అక్కడ శివుని కట్టేస్తున్నారు. సో మేము ఫ్లాగ్ స్టాఫ్ కి వచ్చేసాము, అంటే ఫ్లాగ్ స్టాఫ్ లో ఒక పార్క్ లా ఉంటుంది. సో ఆ పార్క్ వచ్చామన్నమాట. సో యూజువల్ గా నార్మల్ సీజన్ అంటే సమ్మర్ సీజన్ లో అయితే ఇది నార్మల్ పార్క్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఇప్పుడు స్నో పడుతుంది కాబట్టి స్నో టైంలో ఈ పార్క్ మొత్తం ఇలా స్నోయీగా ఉంటుంది అనమాట. సో చాలా మంది స్నో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ పార్క్ వచ్చి ఎంజాయ్ చేస్తారు. అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎరిజోనాలో ఎక్కువగా ఎంత ఉంటుంది, స్నో అనేది తక్కువ ఉంటుంది అని. సో ఎరిజోనాలో ఫ్లాగ్ స్టాఫ్ లో మాత్రం ఎక్కువ స్నో పడుతుంది అనమాట. సో స్నో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ పార్క్ వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో మా వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు. సో వాడంతా అన్ని వేసేసాము. యాక్చువల్లీ లెదర్ గ్లౌజ్ వేయాలి, కానీ లెదర్ గ్లౌజ్ అయితే దొరకలేదు వాల్మార్ట్ లో, ఎందుకంటే మాకంత యూస్ ఉండరు కదా లెదర్ గ్లౌజెస్ తో. సో అందుకని మేము లెదర్ గ్లౌజెస్ కొనలేదు, జస్ట్ విక్టర్ గ్లౌజెస్ మాత్రమే కొన్నాను. సో అవి ఉన్నాయి, అవే వేసాము. సో ప్రస్తుతానికి అయితే మేనేజ్ అవుతుంది అని చెప్పి అవి వేసామన్నమాట. సో నేను చెప్పాను కదా వాయిస్ అంటే వాయిసెస్ ఏమి తీయను, ఒరిజినల్ గా ఉంచేస్తాము అని. సో మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది ఇప్పుడు చూసేయండి. వెరీ గుడ్ జాబ్, అంతే, వెరీ గుడ్, బాగా పడ్డావు. Come on.
నువ్వు కూడా తీసుకో. ఆ క్యాప్ పెట్టు పైన పెట్టు. సాన్వి అక్క కొట్టు, సాన్వి అక్కకి లోవి, సాన్వి అక్క కొట్టు. మధ్య మధ్యలో వేడి వేడిగా తింటున్నారు లోపల కారం దోశ. అది ముందే స్టార్ట్ చేశాడు కానీ ఇందాక చలి ఉందని ఆగాడు. క్లౌడ్ లేంగా నచ్చిపోతున్నాడు. How are you? This is good, man. Good. యుద్ధం నేర్చేస్తాడు. మీరు మళ్ళీ ఇప్పుడు దాకా ఆడిచలేదు అది బాధ. నా రెడీ రెడీ అది కాదు నా బిడ్డ ఫేస్ అడిగి అర్థమైపోయింది నీకు. ఇప్పుడు సో చాలా మంది వచ్చి ఇక్కడ స్నో మ్యాన్ ఇలా తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఎవరో తయారు చేసింది, జస్ట్ మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. అండ్ మేము కూడా తయారు చేయడానికి ట్రై చేసాము బట్ మాకు కుదరలేదు. అంటే దానికి సపరేట్ సెట్స్ ఉంటాయి అన్నమాట, టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ చూస్ చేసుకొని చేయాలి. బట్ వీళ్ళు ట్రై చేస్తున్నారు పిల్లలు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసేయండి. తీసుకో ఇగో లవి, అదిగో అమ్మేస్తుంది తీసుకోపు. అది మీరకి తీసుకో, కొట్టు, కమాన్, గుడ్ జాబ్. ఏం పెట్టాము ఐసా పో, పెట్టండి, 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 పెట్టేసి. వెరీ గుడ్ జాబ్ అమ్మా. పెట్టు కూర్చు. వచ్చామని చెప్పాను సార్ నేనైతే. అదే అదే అది కొంచెం చూసారా, వెరీ గుడ్ లాప్ పెట్టాలి. అరే నీకు ఇన్ని తెలియదు ఎట్లా అక్కడి నుంచి వచ్చినారా? ఫేస్రా ఫేస్రా రే. అదిగో పెట్టు. పట్టుకో పెట్టు. ఆగు, అది సరిపోతుంది. కొంచెం వాడు నిలబెట్టను పాపం. పట్టుకు క్యారెట్ పెట్టుకు. ఒరే పట్టుకో రే, పట్టుకోదా. వీడు క్యారెట్ పెట్టాలని తెలిసిపోయింది. ఏం చెప్తాం, ఎన్ని టీవీలు సార్ టీవీలు. అదే కదా, ఇందాక మీ తాత మీ నాన్న చెప్పారు మొత్తానికి. టూల్స్ ఏం లేకుండా ఇలా తయారు చేసాము. సో ఇప్పుడు ఇంకోటి తయారు చేయాలని చూస్తున్నాము. ఎలా తయారు చేస్తున్నాము అనేది కూడా చూసాయండి. తీసాను లేవే నువ్వు నీట్గా వస్తుంటే. లేవండి, కమాన్ సాన్వి. బాహుబలి అక్కడ మీద వేసేస్తా ఉండు. కమాన్ అక్కడ పెట్టిన ఉండు, అలాగే పెట్టు ఉండు. మన అలాగే ఉండు, వీడియో తీస్తున్నావా? అది అంత ఈజీగా పాడాలి. అది మన స్నోమే, దాని చెయ్యి సాన్వి. నో నో, దాని చెయ్యి. సో లాస్ట్ కి ఇలా తయారు చేసాము. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.